అందరికీ నమస్కారం అండి వచ్చేసిన మెగా ఫ్యాన్స్ అండ్ ఇతర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్ నమస్కారాలు దీనిలో ఒక సినిమాలో లైన్ ఉంటుందండి అడవి ఓ పెద్ద శిక్ష అని అలాగే నా మొదటి చాప్టర్ ఓపెన్ అయితే నా రెండో చాప్టర్ కొండపొలం దీనిలో నేను ఎన్నో నేర్చుకున్నాను ఇతర ఆర్టిస్టుల దగ్గర నుంచి సాయి సింగ్ గారి దగ్గర నుంచి రకుల్ ప్రీత్ సింగ్ గారి దగ్గర నుంచి మహేష్ విఠా గారు వర్ధన్ గారు రచరావి గారు రవి అన్న వీళ్ళందరి దగ్గర నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాను అండ్ అలాగే రంగసల మహేష్ గారు అండ్ ప్రభు గారు అంటే ఎంత స్పాంటేనియస్గా ఎంత బాగా చేయాలి అంటే డైలాగ్స్ ఎంత బాగా చెప్పాలి అండ్ ఎవ్రీ డే ఏదో నేర్చుకుంటూనే ఉన్నాను వాళ్ళు ఎంత ఎంత చేస్తారు అంటే ఈ బాడీ ఈజ్ ఆ కామెడీ టైమింగ్ కానీ యూనో అది చేయడం చాలా కష్టం అని అండ్ అండ్ ఎప్పుడు వాళ్ళు చూస్తూ చాలా అబ్జర్వ్ చేస్తే బాగా నేర్చుకున్నాను సో ఇది సెకండ్ చాప్టర్లో మేబీ ఒక ఫస్ట్ లెసన్ అనుకుంటున్నాను అండ్ అలాగే యూనో క్రిష్ గారిది రాజీవ్ గారిది అండ్ బాబా గారి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి వాళ్ళు ముగ్గురు ఎక్కువ సెట్లో అంత మాట్లాడుకుంటారు బట్ సినిమా పరంగానే మాట్లాడుకుంటారు బట్ ముందే తెలిసిపోద్ది వాళ్ళకి నా ఫ్రెండ్కి ఇది కావాలని రాజీవన్ అని ముందే తెలిసిపోతుంది బాబా గారికి ఏం ఇవ్వాలో ముందే తెలిసిపోతుంది అండ్ క్రిషన్ ఆల్సో వచ్చేస్తుంది ఏం కావాలో రాజీవన్ డజన్ హ్యావ్ టు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి క్రిష్షన్ అడిగే అవసరం లేదు ఆయన ఎక్కడ దూరంగా ఉంటారు వీళ్ళిద్దరు ఇక్కడ సెట్లో ఉండి ఫారెస్ట్లో చేస్తూ ఉంటే వాళ్ళ ఇది ఎప్పుడు అర్థమైపోతుంది ఆయనో మై ఫ్రెండ్స్ వాన్ దిస్ అని వాళ్ళకి రాజీవన్న చూసుకుంటూ ఉంటాడు సో వాళ్ళ ఇది అండ్ బాబా కూడా అంతే క్రిష్ణ ఎక్స్ప్లెయిన్ చేయగానే సీన్ బాబాకు తెలుసు ఏం పెట్టాలో షార్ట్ క్రిష్షన్ చెప్పక్కర్లేదు బాబా నాకు ఇది కావాలని ఎప్పుడు చెప్పక్కర్లేదు బాబా నా బాబా గారికి నోస్ దట్ దిస్ ఇస్ దిస్ వాట్ మై ఫ్రెండ్ వాన్స్ అండ్ క్రిషన్నస్ ఈక్వల్లీ క్లియర్ ఐ హ్యావ్ టు గిమ్ ఈక్వల్ టైం నా కెమెరామెన్కి ఇవ్వాలి అండ్ అలాగే ఒక మంచి అవుట్పుట్ నా ఫ్రెండ్కి ఇవ్వాలి ప్రొడ్యూసర్కి ఇవ్వాలని ఆ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్ అండి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను అండ్ క్రిషన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా ఎంత క్విక్గా ఎంత ఎఫిషియెంట్గా మనం పనిచేస్తే యూనో మనం క్లియర్గా ఉంటే చాలా అని అండ్ తను ఎప్పుడు నాకు ఫ్రెండ్గా ఒక ఎల్డో బ్రదర్గా ఎప్పుడు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే ఈ సినిమా మేము నార్మల్ సర్కమ్స్ అని చేయలేదండి కరోనా టైంలో చేసాం అండ్ ఎంతో దూరాలు వెళ్ళి చేసాము దానివల్ల జిమ్మి జీప్ ఎక్విప్మెంట్ యూనో కెమెరా క్రూ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ లాడ్ ఆఫ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు అన్నీ మోసుకొని అంత దూరం వెళ్ళడం ప్రొడక్షన్ వైజ్ మాకు ఫుడ్ అన్నీ మేము ఊరినాయి అన్న వాటర్ ఇవ్వండి అన్నా అంటే వాళ్ళు వాళ్ళంత ముందు త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఎంతో దూరం పట్టుకొని వచ్చి ఆ వాటర్ బాటిల్స్ తెచ్చి మాకు ఇచ్చేవారు సో దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ దెమ్ అండ్ ఊటిన ఎండలు ఉంటాయండి ఆబ్వియస్లీ ఎండలు అన్ని చోట్ల ఉంటాయి బట్ అక్కడ కాలిపోయే మండ ఎండ ఉండేది మా స్కిన్ కాలిపోయే ఇట్స్ నాట్ మచ్ బట్ వాళ్ళ అవి ఎత్తుకుంటూ వచ్చి యూనో వెయిట్స్ ఎత్తుకుంటూ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ కిలోస్ అండి ఇట్స్ నాట్ ఈజీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఇన్సార్ ద ఫారెస్ట్ ఈస్ జస్ట్ గ్రేట్ సార్ ఇది మీ అందరి ప్రాజెక్ట్ కూడా మీ అందరు కష్టమే ఇవాళ కొండపోలం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత చెప్పినా థ్యాంక్ యూ సరిపోదు అండ్ అలాగే ద లాట్ ఆఫ్ పీపుల్ అండి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ సూర్య గారు హూస్ ఆల్వేస్ యూనో క్రిష్ గారు బాయ్ అంటే నాకు కొంచెం సిగ్గు క్రిష్ గారు ఆడగన్ స్టార్టింగ్లో బట్ సూర్య గారు కాంతన్న యూనో మై ఫ్రెండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అశోక్ సాయ్ ఆల్ ఆఫ్ దీస్ గైజ్ ఎప్పుడు ఏదన్నా బాగుందన్న అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఆ సరదా ఇప్పుడు ఉండింది అండ్ అలాగే క్యారెక్టర్ అండి క్యారెక్టర్ మనలో ఒకడు ఇప్పుడు మనం ఎన్నో ఫియర్స్ ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో అలాంటిది ఈ క్యారెక్టర్ కూడా ఎవ్రీ స్టెప్ మూవీ వెళ్ళే కొద్దీ ఎవ్రీ స్టెప్ ఒక్కొక్క ఫియర్ దాటుకుంటూ వెళ్తాడు దాటుకొని వెళ్ళి లాస్ట్లో ఒక ఎనో ఒక ప్రౌడ్ డైరెక్టర్గా ఒక ప్రౌడ్ హీరోయిన్గా ఒక ప్రౌడ్ ఎనో ప్రొడ్యూసర్ కెమెరామెన్ ఒక ప్రౌడ్ ఆర్టిస్ట్గా లేదా మీలో ఒక్కడిగా యూనో ఒక ఐఏఎస్ ఒక ఐఎఫ్ఎస్ దెల్ బీ లాడ్ ఆఫ్ అంటోల్డ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనకు తెలియనివన్నీ ఎన్నెన్నో ఉంటాయి లైక్ జబర్దస్త్లో ఎన్నో రచ్చారవి గారు ఎన్నో కష్టాలు పడి వచ్చారు అలా ఎంతోమంది ఆర్టిస్టులు లైక్ లాక్స్ ఆఫ్ క్రోజ్ పీపుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యే అన్ని కష్టాలు పడతారు ఈ సినిమాలో కూడా కటారు రవీంద్ర నా అంత ఈక్వల్గా కష్టపడి అన్ని ఒడుగుడుగులు ఎదుర్కొని వచ్చి ఆ సినిమాని ఎదుర్కొని జయించడమే ఈ కొండ పొలం అండ్ అలాగే యూనో అది అందట్లో ఉంటుందండి నో కొన్నిసార్లు ఒక స్టెప్ వేసే ముందు పడిపోతామేమో అని లేకపోతే పడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ లెగిచ్చి యూనో కష్టపడాలి అని కొన్నిసార్లు యూనో ఎనర్జీ ఉండదు అబ్బా లేదురా అవ్వట్లేదు అని బట్ ఈ సినిమా డెఫినెట్గా ఇల్ రిమైండ్ యూ యూనో బట్ ఎన్నిసార్లు పడినా సరే పడి పడి మళ్ళీ మళ్ళీ లేగాలని ఒక చిన్న తపనైతే వస్తుంది రేపు అవుతుంది నా ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ క్రిషణ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డెఫినెట్గా ఆ థాట్ అయితే మీ అందులో రేపి డెఫినెట్గా యూ విల్ మేక్ యువర్ కంట్రీ అండ్ యూ ఇండియా ప్రౌడ్ అన్న దీంతో ఐమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్